దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనము. ఇశ్రాయేలు దేవునితో, నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, ప్రార్థనలను ఆలకించువాడైన యెహోవా దేవుడు నిశ్చయముగా మన మనవులన్నిటినీ అంగీకరించి మన విజ్ఞాపన ధ్వనులను మన రోదన ధ్వనులను ఆలకించి ఉన్నాడు. ఆయన ఎన్నడూ మన ప్రార్థనను త్రోసివేయలేదు, మన యొద్ద నుండి ఆయన కృపను తొలగింపలేదు. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన సన్నిధిని సమీపించి ఆయన ఎదుట మన హృదయమును కుమ్మరించగా ఆయన మన యందు లక్ష్యముంచి ఆయనతో మనము చేసుకునిన మనవులన్నిటినీ మనకు దయచేస్తారు. ఎఫ్రాయిము మన్యమునకు చెందిన భక్తురాలైన హన్న తనకు పిల్లలు కలగకపోవుట వలన అందరి ఎదుట చిన్నచూపు చూడబడి అవమానముతో బాధపడుచు బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి షిలోహులో ఉన్న యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆమె కన్నీటిని చూచి ఆమె ప్రార్థనను ఆలకించి ఆమె కోరుకున్నట్లుగానే ఆమెకు సమూయేలును దయచేసి ఆమెపై ఉన్న నిందలన్నిటినీ అవమానములన్నిటినీ తిరిగి మరలా ఆమెకు దీవెనలుగా మార్చారు. రాజైన హిజ్కియా కన్నీటి ప్రార్థనను ఆలకించి తనకున్న మరణకరమైన రోగమును తొలగించి తిరిగి మరల 15 సంవత్సరముల ఆయుష్కాలమును పొడిగించారు. ఇలా భక్తులందరి జీవితాల్లోనూ వారి ప్రార్థనలను ఆలకించి వారు కోరినవన్నీ వారికి దయచేసిన ఆ దేవుడు నేడు మన ప్రార్థన మనవులను అంగీకరించాలంటే మొదటిగా విసుకక నిత్యము ప్రార్థించాలి, ఎడతెగకుండా ప్రార్థనను చేయాలి. మనకు అవసరము వచ్చినప్పుడు లేదా సమస్యలొచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా, ప్రార్థన చేయునప్పుడు మనము వేటిని అడుగుచున్నామో అవన్నీ పొందియున్నామని నమ్మాలి. విశ్వాసము లేకుండా కార్యాలను పొందుకోలేము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా మనవులన్నిటినీ మీరు మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ దీవించునుగాక.